వారం మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మిథున రాశి వారు ముఖ్యంగా వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది అలాగే ఈ వారం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయాన్ని అందిస్తుంది అలాగే ఈ వారం మీరు ఏ పని చేసినా కానీ దానికి సంబంధించిన ఫలితానికి సంబంధించి ఎలాంటి అంచనాలను మాత్రం వేసుకోకూడదు ముఖ్యంగా మీరు వేసుకునేటువంటి అంచనాల స్థాయికి మీ ఫలితం అందకపోతే మాత్రం మీరు నిరుత్సాహపడతారు ముఖ్యంగా అలాంటి సందర్భాల ఈ వారం మీరు ఎక్కువగా ఎదుర్కొంటారు అందుకే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయాన్ని అందిస్తుంది ఎంతో కొంత ఫలితాన్ని అందిస్తుంది అయితే ఆ ఫలితంతో స మీరు సంతృప్తి చెందడం అవసరం ఇంకా వేరొకరికి పనులకు సంబంధించి మాత్రం మీరు అస్సలు జోక్యం చేసుకోకూడదు ముఖ్యంగా వేరొకరికి సంబంధించిన పనులు వ్యవహారాల విషయంలో ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా చకచక్యంగా మాట్లాడవలసి ఉంటుంది తెలిసి తెలియని విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు ముఖ్యంగా ఈ వారం మీరు ఏది మాట్లాడినా కానీ అది మీపై అపనిందలు వచ్చే అవకాశాలే ఎక్కువ అందుకే ఈ వారం మీరు ఎవరితో మాట్లాడినా కానీ చాలా వరకు కూడా మౌనంగా ఉండాలి ఇంకా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో ఈ వారం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా ఈ వారం ఆర్థిక వ్యవహారాల పరంగా మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగించడమే కాకుండా ఇంకా మీ శ్రమ కూడా వృధానే అవుతుంది అందుకే ఈ వారం మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాల విషయంలో కానీ ఇంకా మీకు రావలసి ఉన్నటువంటి ధనం వసూళ్ల విషయంలో కానీ ఎలాంటి ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ వ వారం అస్సలు అనుకూలంగా ఉండదు భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ అందుకే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు ఈ వారం అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ముఖ్యంగా వ్యాపారస్తులకు నూతన పరిచయాలు లేదా నూతన పనులు నూతన ఒప్పందాలు ఇవి ఏవి కూడా అస్సలు ఈ వారం అనుకూలించవు అందుకే వ్యాపారస్తులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు మీరు చేసినటువంటి పనులలో జరిగినటువంటి తప్పుల కారణంగా చేసిన పనిని ఈ వారం మీరు మళ్ళీ చేయవలసి రావచ్చు అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు రాకపోవడం కూడా మీ ఉద్యోగపరంగా మిమ్మల్ని ఈ వారం అసంతృప్తికి గురి చేస్తుంది ఇంకా ఈ వారం మీరు మీ ఉద్యోగానికి సంబంధించి చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఒక్కరి యొక్క సహాయాన్ని కూడా మీరు అడగకూడదు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈరోజు మీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ వారం మీరు ఎవరి జోలికి వెళ్ళకపోవడమే మంచిది మీ ఉద్యోగపరంగా మీ పని మీరు అన్నట్టుగా ముందుకు సాగటం మంచిది ఈ వారం మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం మాత్రం రాకపోవచ్చు ముఖ్యంగా ఒకవేళ దూర ప్రయాణాలు చేసే అవకాశం మాత్రం అస్సలే రాదు ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలించినప్పటికీ కూడా ప్రయాణాలు చేసే అవసరం మాత్రం పడకపోవచ్చు ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ వారం మీరు శ్రీ మాత్రే నమ అనేటువంటి జపాన్ని మీకు వీలున్న ప్రతిసారి కూడా పఠించడం మంచిది ముఖ్యంగా అది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి